ఎన్నికల సభలు సమావేశాల కార్యక్రమాలకు అనుమతులకు సువిధ పోర్టల్ను వినియోగించుకోవాలని పలు రాజకీయ పార్టీలకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. సచివాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీతో పాటుగా పలు ప్రజాప్రతినిధులతో ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధ యాప్లో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు వర్ల రామయ్యతో కలిసి హాజరైన బోండా ఉమా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధనలు లేవన్నారు. తమ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రాష్ట్ర పరిధిలో రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు ఎక్కువగా పెట్టినట్టు మరి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా పర్మిషన్ కావాలి. క్యాండిడేట్ ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడానికి కూడా పర్మిషన్ కావాలి అని ఏదైతే ఇవాళ నిబంధనలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారు నిబంధనలు పెట్టారో దాని మీద మేము మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అది ఎక్కడా లేదు. అలాంటి గత ఎన్నికల్లో అలాంటి నిబంధనలు లేవు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి ప్రతి ఒక్కరికి పర్మిషన్ కావాలి అనే విధానం మాత్రం చాలా అభ్యంతరకరమైనటువంటి విధానం. దాని మీదే మా అభ్యంతరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకొచ్చాం. కేంద్ర ఎన్నికల కమిషన్ గారితో మాట్లాడుతా ఉన్నారు. కానీ కేంద్ర